చెప్తే అదే ఎటువంటి మార్పు లేదని చెప్పి తెలియజేసుకున్నాను సార్ బాబు గారు. రైట్, ఓకే, మిస్ అయ్యానా? రైట్, మనతో పాటుగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? హలో సార్, వినపడుతుందండి. రైట్ శ్రీనివాస్ గారు, ఏంటి కర్ణాటక క్యాంపెయిన్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే అవకాశం ఉందని టాక్ వస్తుంది, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఫండింగ్ చేస్తున్నారు ఆ ఎన్నికలకి సంబంధించిన కూడా వస్తున్న టాకు. ఓకే, ఫండింగ్ చేస్తారు, అప్పుడు ఆల్ చేశారన్నారు, ఇప్పుడు ఈల్ చేశారన్నారు, అది మనం నిరూపించలేము. టాక్ అయితే బాగా ఎక్కువగా నడుస్తున్న నేపథ్యం, అదే కృష్ణాంజనేయులు గారు ఒకరే అండం కాదు, చాలామంది దగ్గర వస్తున్న మాటలే, 2,000 కోట్లనో 3,000 కోట్లనో మొన్న అందుకనే ఢిల్లీ వెళ్ళారనో ఏవేవో మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అక్కడ క్యాంపెయిన్ కింద వాడితే బాగుంటుందేమో, ఆయనకి మంచి ఆదరణ అక్కడ కూడా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ వారాహి యాత్ర ఇంకా మొదలవ్వలేదు, ఆంధ్రప్రదేశ్లో మీరు విస్తృతంగా తిరగాల్సిన అవసరం ఉంది. ఈ టైంలో కేంద్ర పెద్దలు చెప్పారనో లేకపోతే ఆ పొత్తులో భాగంగా ఉన్నామని చెప్పి అక్కడ కానీ క్యాంపెయిన్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడదా? దానికి సంబంధం లేదు సార్, ఇక్కడ ఎలక్షన్ మనకంటే మనం మిత్రపక్షంగా ఉన్నాం, మోడీ గారు అమిత్ షా గారు ఆయనకి మంచి అభిమానం, దాని మీద వాళ్ళు చెప్తే ఖచ్చితంగా క్యాంపెయినింగ్ చేస్తారు, దాంట్లో అనుమానం లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుందండి, దాన్ని కూడా మనంతా రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటా ఉన్నాం, కాబట్టి అక్కడ చేసి ఇక్కడ మానేసి పరిస్థితి ఉండదు. దీంతో పాటుగా అక్కడ తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు 28 నియోజకవర్గాలు ఉన్నాయి, దాంట్లో ఎక్కువ శాతం తెలుగు ప్రజలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, కాబట్టి ఆయన స్టార్ క్యాంపెయిన్ గా వాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వారు అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తారని నేను అనుకుంటా ఉన్నా. రెండవది ఏంటంటే మిత్రులు చంద్రశేఖర్ గారు ఒక మాట చెప్పారు, నిన్న కాకమన్న కృష్ణ యాదవ్ గారు కూడా కలిశారు, ఎవరిని పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా అమిత్ షా గారిని, వీళ్ళందరినీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కలిస్తే ఏముందంటే అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా కలుస్తారు కదా, ముఖ్యమంత్రిని రమ్మని కేకేట్ల ఇప్పుడు అవినాష్ రెడ్డి కేసు వచ్చినప్పుడల్లా వెళ్ళిపోతారు, ఎందుకు వెళ్తారు అర్థం, దానికి దీనికి సంబంధం ఏంటని రాష్ట్ర ప్రజలంతా ముక్కు మీద వేసుకుంటున్నారు. మీరు మళ్ళీ మాట్లాడితే ఒక మనిషిని కొంచెం ఎక్కువ చేసి మాట్లాడితే భరించలేనటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కలిస్తే వీళ్ళకి ఇబ్బంది అండి. ఇప్పుడు నిజంగానే ఆయన కృష్ణ యాదవ్ గారు కలిశారు, ఆయన తర్వాత ఈయన కలిశాడు, పోనీ ఆయన ముందు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మోడీ గారు రమ్మన్నారని వెళ్ళారా, లేదా అమిత్ షా గుప్తారని వెళ్ళారా, రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఏమి మాట్లాడారు, ఏదో ఊరిని వెళ్ళి బాగోదు కాబట్టి ముందు ఏమైనా ఉంటే మీ గొడవ మాట్లాడుకుని ఆ తర్వాత మాట్లాడుకుంటారని నేను కాదు ప్రజలంతా అనుకుంటాను. రెండోది చాలా గొప్ప పథకం తీసుకొచ్చినట్టు చాలా గొప్పగా చేసినటువంటి చంద్రశేఖర్ గారు చెప్తారు, జేపీ అనేది ఒక బోగస్ కంపెనీ అనేది ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. అంతకుముందు నేను కాదు స్థాయిలో ఉన్న పెద్దలు మాట్లాడారు, ప్రజలు కూడా మాట్లాడుతూ ఉంటుంది వాడు. ఇవాళ ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఇవాళ ప్రతి లారీకి వరం గారు ఆయన ఛాలెంజ్, లేకపోతే రాజకీయాలు వదిలేస్తాను నేను, పక్కనున్న రవికిరణ్ గారు కూడా అడగండి, ఒక లారీకి 35 టన్నులు బిల్లు రాసి 50 టన్నులు అమ్ముతున్నారు సార్. అది ఎవరి సంస్థ అంటే జేపీ అనేది ఒక బిల్లింగ్ మాత్రమే కానీ ఇక్కడ లోకల్ ఉన్న జగ్గిరెడ్డి అనే ఎమ్మెల్యే కానీ తీర ప్రాంతంలో ఉన్న వైసీపీ నాయకులు కొంతమంది కానీ ఇక్కడ వెస్ట్ గోదావరి సంబంధించిన కొంతమంది నాయకులు కానీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోనే డబ్బులు వస్తుంది ఇచ్చి బిల్లు కూడా జేపీ బిల్లు ఇస్తున్నారు కూడా, ఎక్కడ ఏపీ మైనింగ్ బిల్లు ఇవ్వట్లేదు. అంటే ఏంటి ఏం జరుగుతుందో తెలుసు మీకు, టోటల్ గా దాని నుంచి కలెక్టర్ అంతా కూడా వాళ్ళ కంపెనీ అంటే ఈ బోగస్ కంపెనీ ఏదైతే ఉందో జేపీ కంపెనీ వాళ్ళ ద్వారా వీళ్ళకి వీళ్ళ డబ్బులు అంతా కూడా వైసీపీ పార్టీకి చేస్తూ ఉన్నాయి. మీరు 35 టన్నులు నేను మీరు సడన్ గా ఇప్పుడు చెక్కింగ్ పంపించంటే ప్రతి లారీలోనూ 15 టన్నులు ఎక్కువ తగ్గిపోతా ఉంది. ఇది ఎవరి డబ్బు అమ్ముతున్నారు మీరు? ఇది ఫ్రీగా ఇచ్చిన ఇస్తుని ఫ్రీగా మనకి నేచర్ ఇచ్చిన గిఫ్ట్ ని ఇవాళ మీరు ప్రజల దగ్గర దాని మీద మీరు సంపాదించని చెప్పుకుంటానికి మీకు స్థితి లేదని అనుకుంటాను. ఇవాళ మీరు 7,000 ఉండే లారీని 30,000 అమ్ముతా ఉన్నారు, ఇంకా మీరేంటి పారదర్శకత, ఏంటి పారదర్శకత దగ్గరే ఉంది? మీరు 30 టన్నుల లారీ చూపించండి, 30 టన్నుల లారీలో 55 టన్నులు లోడ్ అవుతుంది, కాదని ధైర్యం దమ్ము ఏమైనా ఉంటే చెప్పండి, అది ఇమీడియట్ గా అక్కడి నుంచి పంపించండి, కనీసం 20 లారీలు మీకు చెప్పడానికి ఉంటాయి. ఎక్కడ కూడా మైనింగ్ మిల్ ఉండదు వరుణ్ గారు, అంత జేపీఎన్ కంపెనీకి అకౌంటబిలిటీ, ఆ జేపీఎన్ కంపెనీ ఎత్తుంది, ఇది కాదనే ధైర్యం ఎవరికైనా వైసీపీ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రాజకీయ సన్యాసం చేస్తా నేను. వందరం లెక్కర ఉందండి, లెక్కర ఈ స్టేట్ లో అమ్మాలంటే 10 కేసుకి 300 రూపాయలు కే ట్యాక్స్ కట్టాలి, ఏ ట్యాక్స్ కట్టాలి అంటే